లైవ్ షో తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యనిర్వాహక భేటీ నిన్న జరిగింది. మీటింగ్ దాదాపు 350 మంది సభ్యులు దీంట్లో ఉంటే దాదాపు సగం మంది హాజరయ్యారు. ఏవైనా కారణాల వల్ల కొంతమంది రాలేకపోవచ్చు. అయితే బలమైన శక్తిగా బీజేపీ ఎదుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో. గతంలో కూడా మోడీ హవా దేశవ్యాప్తంగా ఉన్న తెలంగాణలో మాత్రం ఈ పరిస్థితికి కారణం తెలుగుదేశం పార్టీతో కలిసి జతగట్టడమే. ఈసారి ఒంటరిగానే పోటీకి వెళ్లే పరిస్థితి 2019లో బలమైన శక్తిగా ఎదిగి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉందో ప్రత్యామ్నాయంగా మేమే ఉంటామని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అలాగే ముఖ్యమైన నాయకులందరూ బీజేపీలో మాట్లాడుతూ ఇదే వ్యాఖ్య చేశారు. అలాగే ప్రభుత్వం చేస్తోన్న హామీలు ఎంతవరకు వెళ్తున్నాయి, కరువుకు సంబంధించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఈ విషయాల మీద ఎండగట్టే ఆలోచనతో కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నామని చెప్పారు బీజేపీ. ఇవాళ దీనికి సంబంధించి చర్చలోకి వెళ్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు. వారు బీజేపీ రాష్ట్ర అభివృద్ధి కమిటీ కన్వీనర్గా ఉన్నారు, మాజీ భారత ప్రణాళిక సంఘం సభ్యులుగా ఉన్నారు. అనిల్ కుమార్ గారు మాజీ ప్రభుత్వ విప్గా పనిచేస్తున్నారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ముందుగా వేణుగోపాల్ రెడ్డి గారు, ఎట్లా అంటే శక్తి పెరిగింది అని మీరేమన్నా అనుకుంటున్నారా? కేవలం నాయకులు మాత్రమే బలంగా ఉంటే సరిపోతుందా? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఉన్న కేడర్ పరిస్థితి ఏంటి? ఎందుకు తెలుగుదేశం పార్టీతో ఇబ్బంది పడుతున్నారు? అంటే మొదటి సమాధానం ఏంటి? రాజకీయంగా మేము గత 1980లో ప్రారంభమైన బీజేపీ, సరే జనసంఘ అంతకుముందు పూర్వ జనసంఘ ఉన్నది అనుకోండి, పొత్తు అనేది ఆయా రాజకీయ పార్టీల అవసరాలను బట్టి రెండు రాజకీయ పార్టీలు అనుకుంటే అయితే తప్ప లేకపోతే లేదు. ఇప్పుడు ఉన్న తెలంగాణ రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మొదటి నుంచి బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉండడమే కాకుండా 1980 నుంచి కూడా ఇక్కడ కొన్ని రిజల్ట్స్ రావడం జరిగింది. 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మాకు 85 సీట్లు ఇస్తానంటే కూడా మేము తీసుకోలేదు. ఎందుకు తీసుకుంటే మేమే ప్రత్యామ్నాయ శక్తి అని చెప్పి అప్పుడు మేము రిజెక్ట్ చేసినాం, పొత్తుకుపోలేదు. తర్వాత 84 సంఘటనల తర్వాత మేము పొత్తుకెళ్ళడం జరిగింది. మధ్యలో మళ్ళీ 89 తర్వాత మళ్ళీ 15 పొత్తు లేదు. సరే, ఈ పరిస్థితులలో వివిధ జాతీయ స్థాయిలో వచ్చిన అవసరాల మేరకు ఇక్కడ ఒకసారి పొత్తు పెట్టుకోవడం లేకపోతే పొత్తు పెట్టుకోకపోవడం గత 30-35 సంవత్సరం జరుగుతూ వచ్చింది. కానీ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత ఇక్కడ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనేది మొత్తం భారతీయ జనతా పార్టీ క్యాడర్ అంతా కూడా ఒక పట్టుదలతోనే ఉన్నది. ఎందుకంటే రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత ఇక్కడ మనం కనుక, ఎందుకంటే మొదటి నుంచి బీజేపీకి ఇక్కడ కొంత పునాది బలము మొదటి నుంచి ఉన్నది, కొద్దిగా నార్త్ ఇండియా కల్చర్ కూడా ఇక్కడ ఉంటుంది మిగతా కోస్తా ప్రాంతాన్ని చూసుకున్నప్పుడు. ఆ పరిస్థితులలో మొన్న వరంగల్లో మేము పొత్తు లేకుండానే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసాం, మాకు 1 సీట్ వచ్చినా కూడా 13% ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మొన్న జరిగిన పదాధికారుల సమావేశం కానీ, నిన్న జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కానీ, జాతీయ పార్టీలో కూడా ఖచ్చితంగా వాళ్ళు ఒక లైన్ మాకు ఇచ్చేశారు, మీరు సొంతంగా ఎదిగేందుకు ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి. గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా పై నుంచి? ఇప్పటి నుంచో చెప్తున్నారు మీరు సొంతంగా ఎదిగేందుకు పనిచేయాలని చెప్పి చెప్పడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే నిన్న జరిగిన కార్యవర్గంలో అందరి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేసిండ్రు. 2019 టార్గెట్గా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ముందుకు పోవాలని, ఎందుకంటే ఇవాళ ఈ రాజకీయ కుట్రలు కూడా మొదటి నుంచి జరుగుతున్నాయి. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఎదుగుతున్నదంటే దాన్ని ఏదో రకంగా ఎదగకుండా చేయాలనే దాంట్లో మిగతా రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. వాళ్ళ మేము ఎప్పుడైతే ఎప్పుడెప్పుడు ఎదుగుతున్నామో అప్పుడప్పుడు మాకు ఏదో ఒక అడ్డంకు వస్తుంది, కానీ ఈసారి అది లేకుండా స్పష్టంగా ముందుకు పోవాలని. ఇప్పుడు టీఆర్ఎస్కు మాకు పొత్తు ఉంటుందని కూడా కొన్నిసార్లు నిన్న మొన్న ఈ మధ్యలో కథనాలు రాస్తున్నాం. ఎవరితోని పొత్తు లేకుండా స్వతంత్రంగా ఎదిగింది, అంటే పొత్తుల అంశాలు ఎన్నికల ముందు చర్చిస్తాం. అప్పుడు పొత్తు అనేది ఇప్పుడు తెలుగుదేశం మేము కలిసినప్పుడు ప్రధాన పక్షంగా తెలుగుదేశం ఉండి మేము దానికి కలిసినప్పుడు కాదు, కలిపారు మమ్మల్ని ఇక్కడ బలవంతంగా. లేదు, ఇంతకుముందు చెప్తున్నా, తెలుగుదేశం పొత్తున్నప్పుడు మేము తక్కువ సీట్లు తీసుకొని వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చి మేము ఉన్న పరిస్థితి మాది, మా శక్తి. కానీ ఇప్పుడు అట్లా కాదు, భారతీయ పొత్తుల విషయంలో ఇప్పుడు మేము మాట్లాడేది ఎన్నికల ముందు వచ్చినప్పుడు ఒక ప్రధాన ప్రత్యర్థిగా మేము ఉన్నప్పుడు ఏదన్నా పార్టీలు వస్తే 1.5 సీట్లతో పొత్తుండే విషయాలు వేరు. కానీ రేపు ఒక ప్రధాన ప్రతిపక్షంగా రేపు ప్రభుత్వంలో రావాలనే ఆకాంక్షతోని తెలంగాణలో రాష్ట్రంలో మేము 1967లోనే కర్ణాటక అంటే ఎక్కువ సీట్లు ఇక్కడ వచ్చినాయి మాకు. కాబట్టి రావాలనే ఆకాంక్షతోని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నది. త్వరలోనే మొత్తం కూడా నూతన కార్యవర్గం ఏర్పాటు కాబోతున్నది, నూతన అధ్యక్షునితో సహా నూతన కార్యవర్గం. ఈ దిశలో మేము టీఆర్ఎస్కు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ముందుకు పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అడుగుస్తున్నది. లైవ్ షోలో మనతో జాయిన్ అయ్యారు ఎనుగంటి పెద్దిరెడ్డి గారు, వారు మాజీ మంత్రిగా పనిచేస్తున్నారు, తెలంగాణ తెలుగుదేశం సీనియర్ నాయకులు. మందా జగన్నాథన్ గారు మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. వెల్కమ్ టు లైవ్ షో అండి. అనిల్ గారు ప్రధాన ప్రత్యామ్నాయంగా మారుతా ఉంటున్నారు, ఇది 2019 టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ మధ్యలో మనకు వినిపిస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే
ప్రభుత్వం అయిపోయింది. మందా జగన్నాథన్ గారితో మాట్లాడదాం కొద్దిసేపట్లో. ఒకే పార్టీ ఉంటుంది, మిగతా పార్టీలు అవసరం ఏం లేదని నిన్న ఈశ్వర్ గారు, విప్పు కొప్పుల ఈశ్వర్ గారు కూడా ఒక సందర్భంగా వ్యాఖ్య చేశారు. ఎందుకంటే పునరేకీకరణ జరుగుతుంది, రాజకీయ పునరేకీకరణ, మిగతా పార్టీలు అవసరం లేదనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. ఈ నేపథ్యంలో అసలు పార్టీలు ఉండకూడదని, అధికార పార్టీ మేము ఒక్కటే ప్రత్యామ్నాయంగా ఉంటాము అని చెప్పి, అంటే మరి జాతీయ పార్టీగా ఉండి ఇన్నాళ్ళు అధికారంలో ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకా కనుమరుగైపోతుందా, లేకపోతే అసలు పోటీ ఇవ్వలేకపోతుందని భావిస్తున్నాయా మిగతా పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో? అంటే పాపం టీఆర్ఎస్ని చూసినా కానీ బీజేపీని చూసినా కానీ జాలేస్తుంది. కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపెట్టిపోతుందని చెప్పేసి ఎందుకంటారు నాకు ఇప్పటికి అర్థం కాదు. ఈ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు ఆ రోజు ఎంతో చొరవ తీసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షని, ఒక 60-65 ఏళ్ళ ఆకాంక్షని నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉండదు అని అంటే అసలు వాళ్ళు అంటే బీజేపీ అయినా కానీ బీజేపీ మేము ఉండొచ్చు ఏ పార్టీ అయినా కానీ, ఒక ఏ పార్టీ అయినా ఎదగాలని కోరుకుంటారు. చిన్న చిన్న పార్టీలు కూడా ఎదగాలని కూడా, అందులో బీజేపీ కూడా. బీజేపీ చిన్న పార్టీ, బీజేపీ చిన్న పార్టీ పెద్ద పార్టీ తెలంగాణ. బీజేపీకి ఎంత శాతం ఓట్లు వచ్చింది వాళ్ళు? ఎన్ని రాష్ట్రాల్లో బీజేపీ చిన్న పార్టీ కాబట్టి పెద్ద పార్టీ తెలంగాణలో. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండే పార్టీలు ఉండే. ఇక్కడ బీజేపీ ఉండడానికి బీజేపీ టీడీపీతో పొందుపెట్టుకుని ఒక 5 సీట్లు రాగానే మేము పెద్ద పార్టీ అనుకుంటే ఇవాళ మేము ప్రత్యామ్నాయం కాబోతున్నాం. అంటే బీజేపీ కొన్ని సీట్లు వస్తే కొన్ని పాకెట్స్లో స్ట్రాంగ్ ఎందుకు ఉంటుంది అంటే, ఇప్పుడు కూడా మత కలహాలు సృష్టించో లేకపోతే మీరు చూడండి, ఎక్కువ కూడా ఎక్కడైతే మైనారిటీస్ ఎక్కువ ఉంటారో, ముస్లిం పాకెట్స్ ఎక్కువ, అక్కడ బీజేపీ ప్రెజెన్స్ ఎక్కువ ఉంటుంది. అక్కడ మతాన్ని ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో 12 రాష్ట్రాలను మేము పరిపాలన ఉన్నాం. రోజు రోజు కొంచెం వాళ్ళ 5 రాష్ట్రాలకు కూడా అధికారాలు లేరు. ఇలా బీజేపీని తెలంగాణలో మతతో పార్టీ అని అల్లర్లు సృష్టించాలి, బేస్లెస్ గా మాట్లాడడం కరెక్ట్ కాదు. స్టాటిస్టిక్స్ తీసుకొని మాట్లాడదాం. ఎక్కడైతే ముస్లిం పాకెట్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ బీజేపీ ప్రెజెన్స్ కొద్ది ఎక్కువ ఉంటుంది. అక్కడ రెచ్చగొట్టి మత ఘర్షణలతో కానీ మతాన్ని రెచ్చగొట్టి అక్కడ ఓట్లు వేయించుకోవడం జరుగుతుంది. అదే ఆ విధంగా మేము బలపడాలి. అదే జరుగుతుంది, మొత్తం దేశం మొత్తం అదే జరుగుతుంది. ఇంతకుముందు ఇలా జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇలాంటి ఘర్షణ వాతావరణం ఈ కంట్రీలో ఉందా? డివైడింగ్ ద నేషన్, డివైడింగ్ ద నేషన్ లిటరల్లీ. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలలో అధికారంలో అక్కడ సెక్యులరిజం లేదా? మీరున్నప్పుడు మత కలవలు జరగలేదా? మీరున్నప్పుడు తీవ్రవాదం ఇప్పుడు తెలంగాణలో బీజేపీ తెలంగాణలో బీజేపీ సొంత శక్తిగా ఎదగాలనుకుంటుంది. ఆల్రెడీ బలం వచ్చింది. టీడీపీ ఆల్రెడీ కనుమరు. ఏదైతే వాళ్ళ పార్ట్నర్ ఉండో ఆ పార్ట్నర్ మొత్తం టీఆర్ఎస్ తో కలిసిపోయాడు, కనుమరు అయిపోయింది ఇక్కడ. మరి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళు సొంతంగా ఎదగాలని ఎవరికైనా ఆలోచన ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళ తపన ఏంటిదంటే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని ఎదగాలని వాళ్ళ ఆలోచన ఉండదని చెప్పేసి అందరూ అంటున్నారు. అక్కడ కేంద్రంలో మంత్రివర్గంలో చేరాలని ఇట్లా టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం అన్నది 100. మీరు చూడండి 6 మంత్స్ లో టీఆర్ఎస్ తో టీఆర్ఎస్ బీజేపీ పొత్తు చర్యలు తీసుకొని మీరు ముందు పోతే మాకు అభ్యంతరం లేదు. కానీ బీజేపీ మతతో పాటు బీజేపీ ఎదగది అంటే ఈ ఊహాగారు. మనం ఒక సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మొదటి నుంచి మిత్రపక్షంగా ఉన్నామన్నా మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు నిధుల విషయంలో, ఇవాళ టీఆర్ఎస్ కి దగ్గర అవుదామని చూస్తోంది కేంద్ర ప్రభుత్వం ఒక మాట అన్నారు. సో దానికి బలవంగా ఇప్పుడు అనిల్ గారు అన్న మాట కూడా అనుకోవచ్చా, ప్రత్యామ్నాయ మాట దేవుడు అడుగు, రేపు పొద్దున్న ఇద్దరు కలిసే పొత్తులోకి పోటీకి వెళ్తారని ఆయన అంటున్నారు. అండ్ బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుదాం అనుకుంటోంది, ప్రత్యామ్నాయం మేమే అని చెప్తోంది. ఇక మీకు వాళ్ళకి చెడిపోయినట్టేనా తెలంగాణ రాష్ట్రం వరకు? అసలు ఎన్నికల కమిషన్ దగ్గర ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు స్వతహాగా తమ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కొరకు, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి కొరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అందులో ఎక్కడ కూడా క్లాజ్ లేదు. మేము పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నదే భవిష్యత్తులో మేము ఈ పార్టీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికని ఎవరు రాసుకోరు. ఎన్నికలు జరిగిన సందర్భాలు వచ్చినప్పుడు, భావసారూప్యత కలిగిన సందర్భాలలో బలాలను అంచనా వేసుకొని ఆకున్న ఆ సందర్భాన్ని బట్టి ఎలాంటి సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, పొత్తులు చేసుకోవడం అనేది ఇది కొత్త కాదు. దేశం మొత్తం మీద ఇది ఒక ప్రక్రియ. కాంగ్రెస్తో బీజేపీ అన్నట్టు పొత్తు పెట్టుకోకపోయినా, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఒక పార్టీతో ఒక పార్టీ పొత్తులు పెట్టుకునే సందర్భాలే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఒక చరిత్ర ఉంది. తెలుగుదేశం పార్టీ ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేకుండా ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో సందర్భాలున్నాయి, పొత్తులతో అధికారంలో సందర్భాలున్నాయి, లెఫ్ట్ రైట్ కమ్యూనిస్టులతో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంకి వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఏ పొత్తులు పొత్తులలో కూడా అధికారం రాని సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక పొత్తులు ఉంటేనే అధికారులకు వస్తాము, పొత్తులు లేకపోతే అధికారం రావడం ఏమి లేదు. అక్కడ పరిస్థితులు బట్టి ఆ విధంగా అనుకోవడం సహజం. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు.
ఎన్నికలేని సందర్భంగా ప్రతి రాజకీయ పార్టీ అనుకుంటుందంటే తమ్ము తాము నిర్మాణ పరంగా బలోపేతం కావాలని కోరుకోవడం తప్పు కాదు, ఆ విధంగా ఆశ ఉండడం కూడా తప్పు కాదు. ఇవాళ కేంద్రంలో అధికారం ఉన్నాం కనుక ఈ రాష్ట్రంలో మాకు స్వతహాగా మేము స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రత్యామ్నాయం అంటాను తప్ప మేము అధికారం వస్తామని చెప్పట్లేకపోతున్నారు. కనీసం ధైర్యం మాట వరుస కన్నా ఆ మాట చెప్పుకుంటే తప్పే లేదు. ఒక రాజకీయ పార్టీ ఎస్ డెఫినెట్ గా కేంద్రంలో అధికారం ఉన్నాం, స్వతహాగా మేము పోటీ చేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎండగట్టి మేము అధికారంలో వస్తామని చెప్పే ధైర్యమైన కనీసం ఉండాలి. కానీ ఆ ఆధార్యం కూడా లేకుండా ప్రత్యామ్నాయం మాట్లాడుతున్నట్టు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ పలు అధికారంలోకి వస్తుందనే విధంగా ఉన్నారనుకోవడం లేకపోతే ప్రధానంగా ఎదగడం అనుకోవడం సమస్య కాదు. తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల ఇబ్బంది పడ్డాము లేకపోతే 2014లో ఇంకా మంచి పరిస్థితి ఉండేది అనేది నిన్న మొత్తం ముక్తకంఠంతో అందరూ వ్యక్తం చేసిన అభిప్రాయం. పర్లేదు అలాంటివి జరుగుతాయి. అలా జరగడంలో పెద్ద జరిగేది జరిగిపోయేది ఏమి ఉండదు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇరు పక్షాలకు లాభమే ఉంటుంది తప్ప నష్టం ఏమి లేకుండే. సరే ఇవాళ వేరుగా ఉంటే ఎంత లాభం జరుగుతుంది అనేది భవిష్యత్తు మీరు కూడా సేమ్ ఫీలింగ్ అంటే ఒకవేళ మీరు కూడా విడిపోతే మీరు ఇంకా మెరుగుపడతారు, మీకు ఎదిగే అవకాశం ఎప్పుడు ఆ విధంగా అవసరానికి ఒక మాట అవసరం తిట్టాక ఒక మాట మేము మాట్లాడడం కలిసి ఉంటుంది. బీజేపీ లాగా బీజేపీ ఆ విధంగా అనేది నడవట్లేదు. ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు అనుకుంటున్నా వారేమో లేదు. తెలుగుదేశం పార్టీ పెట్టుకోవడం వల్ల నష్టపోయినా గనక ఒక పార్టీకి శాస్త్రం దూరం ఉంటామని మాట్లాడుతుంటే నేను కామెంట్ చేస్తా. మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకో సదా పోటీ చేస్తామని చెప్పడం ఒక రాజకీయ పార్టీ నైజం అని అంటున్నా. వాళ్ళు తప్పు పర్లేదు పర్లేదు వాళ్ళు చేసుకోవచ్చు. ఏ పార్టీ అయినా పొత్తులు అనేది పరస్పర రాజకీయ అవసరాల మేరకు ఆయా సందర్భాలను బట్టి పోతాయి. దానికి ఏం శాశ్వతంగా పొత్తు ఉండదని కానీ పొత్తు ఉండదని ఏ పార్టీ అని చెప్తే అది తెలియకదనం. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మేము స్వతంత్రంగా రేపు 2019 అధికారాలకు రావాలి. ఒక ఇప్పుడు ప్రధాన మాట్లాడలేదు కదా ప్రత్యామ్నాయంగా ఉంటామన్న శక్తి అంటే ఏంటండి అధికారం కాకపోతే. ఇప్పుడు మేము ఉన్న దాంట్లో మేము ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నది కాబట్టి దానికి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మేము ఎదగాలి అంటే మీన్స్ 2019లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది మీరు నమ్ముతున్నారు. అదే కదా మీరు నమ్ముతున్నారు. గవర్నమెంట్ ఉంది నిధులు ఇస్తున్నాం, మేము ప్రజల దగ్గరికి పోతున్నాం, రేపు రథాలు పెడుతున్నాం, ఆ నిధులు కార్యక్రమం గురించి చెప్తున్నాం. ఒకే పార్టీ ఉంటుంది ప్రధానంగా బీజేపీ ప్రత్యామ్నాయంగా ఉంటుందని బీజేపీ వర్షం చెప్తున్నాను నేను. అధికారంలో కూడా వస్తుంది అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఒకసారి దక్షిణ భారతాల్లో దేశంలో బీజేపీ పర్ఫార్మెన్స్ ని మనం ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే కర్ణాటకలో ఒకసారి అధికారంలోకి వచ్చింది, వచ్చిన 2-3 సంవత్సరాలకే అధికారాన్ని వాళ్ళంతటా వాళ్ళే పోగొట్టుకున్నారు, ఎవరు పోగొట్టలే. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో ఉనికి లేకుండా ఉండింది. యాక్చువల్లీ ఒకసారి జంగారెడ్డి గారు గెలిచారు, ఆయన వాజ్పేయి గారు నార్త్లు గెలిచారు, జంగారెడ్డి గారు సౌత్లు గెలిచారు. సరే వాళ్ళ ఎఫర్ట్స్ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఇది ఏ పార్టీ అయినా కోరుకుంటుంది పార్టీ ఎదగాలి అధికారంలో రావాలని. కానీ ఇక్కడ దక్షిణ భారతంలో చూస్తారంటే వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగానే ఉందని చెప్పాలి. సరే ఎవరైనా కానీ మేము ఎదగాలి మేము వస్తామని ఆశతోనే ముందుకెళ్తారు. ఏ పొలిటికల్ పార్టీ అంటే పెద్దిరెడ్డి గారు అన్నట్టు పొలిటికల్ పార్టీ రీసెర్చ్ చేసేటప్పుడు మేము పొత్తులు పెట్టుకుంటాము ఆ పార్టీ చెప్పే రాయరు, సుశక్తిగా మేము ఎదుగుతాము. ఆ తర్వాత దానికి గుర్తింపించేటప్పుడు కూడా పోలైన వాటిల్లో 10% ఉంటేనే వాటికి ఎన్నికల కమిషన్ గుర్తింపిస్తుంది. ఈ ప్రక్రియ ఏంటండి ఎప్పుడైతే బీజేపీ టీడీపీ దగ్గర కూడా అప్పుడు 6 నుంచి 8 ఎంపీలు గెలిచారు. అప్పుడు ఆ తర్వాత ఏమైంది, తర్వాత ఈ మధ్యకాలంలో పెట్టుకున్నా ఇప్పుడు మొన్న పొత్తులు పెట్టుకున్నా ఒక సునామీ లాగా ఒక ఉపద్రవం లాగా ఏంటంటే తెలంగాణ ఎడ్యుకేషన్లో ఉన్న ప్రభావంతో కొట్టేశారు. దానికి వాల్యూ లేకుండా పోయింది ఇక్కడ ఏ పొత్తులు ఉన్నా కానీ. తర్వాత ఆ పొత్తులు పెట్టుకుని ఒకరి మీద ఒకరు మళ్ళీ అసలు వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోయారు ఓట్లేదు. ఓకే అపనమ్మకాలు ఒకరి మీద ఒకరు నమ్మకం మొత్తం మీద ప్రజల్లో ఉద్యోగం మీద కేసీఆర్ నాయకత్వం మీద ఉన్న దీంట్లో సరే కొత్త పార్టీ మనం అధికారంలోకి వస్తున్నాం సాధించాం కాబట్టి మాకు అధికారం ఇచ్చారు. కొప్పలీశ్వర గారు అన్న దాంట్లో ఎస్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంక్లూడింగ్ నేషనల్ పార్టీస్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఉనికి లేకుండా పోయిన పరిస్థితి ఏ డెఫినెట్ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ప్రతిపక్షం ఉండాలని లేకుండా మేము పూర్తిగా గెలవాలి. ఇప్పుడు కేజ్రీవాల్ ఏమైంది, ఢిల్లీలో ఏమైంది, 3 సీట్లు అది అట్లా ప్రజలు నిర్ణయిస్తారు వాటిని. ప్రజల నిర్ణయానికి కారణం ఏంటి, మనం చేసి చేపట్టే కార్యక్రమాలు. ఈనాడు ఉండండి వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు నేను ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు కూడా చెప్పండి ఎగ్జాంపుల్స్ తర్వాత ఏం పర్లేదు.
అయితే మేము ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ, మేము ఒక ప్రణాళికాబద్ధంగా లేదా ఇప్పుడు లేదా ప్రజలకు మేము చెప్పే ముందే కేసీఆర్ గారు ఒక మాట అనేవారు, ఎవరేం అడిగినా ముందు తెలంగాణ సాధించుకుందామా, సాధించుకున్న తర్వాత అన్నీ మనం చేసుకుందామంటూ చెప్తూ వచ్చారు. దానికి అనుగుణంగానే ఈనాడు నీటి వనరుల విషయాలను తీసుకోండి, డ్రింకింగ్ వాటర్ విషయం తీసుకోండి, తర్వాత మిషన్ కాకతీయ తీసుకోండి, ఆ తర్వాత ఉద్యోగాల విషయం అంటే కొప్పల ఈశ్వర్ గారు ఎందుకన్నారో చెప్తాను. ప్రత్యామ్నాయంగా ఉండడం కాదు, అధికారంలోకి వస్తాం 2019లో స్టేట్మెంట్ ఇచ్చారు, అది కల్లా. ఎందుకంటే కళ అంటే ఊహించుకుంటాం, తృప్తి పడుతుంటాం. వాళ్ళేం జ్యోతిష్యులేరు కదా, ఏమి ఎవరైనా కళ అంటారు, కళ అనడం కళలు నిజమైతే ఏంటంటే వాళ్ళు సంతోషించండి, ఎవరు వద్దని లేదు కానీ 2009 కొప్పుల ఈశ్వర్ గారు ఏ రాజకీయ ప్రత్యామ్నాయ శక్తే మాకు ఉండదు, మేమే ఉంటాం అనేది అన్డెమోక్రసీ. అది ఆ మాటని ఎవ్వరు కూడా స్వీకరించరు. డెమోక్రసీలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, కానీ ప్రతిపక్షం కూడా ఉండదు, ఏ పార్టీ ఉండదు, ఒక పార్టీని మాత్రం ఉంటుంది, అహంకారం మాత్రమే, ఒక పార్టీ మాత్రం ఉంటుందని ఒప్పుకున్నారండి. ఏ పార్టీ? మంత్రి గారు రాష్ట్రంలో రెండే పార్టీ. ఒక నిమిషం, నేను మాట్లాడితే కూడా ఇందాక ఏమన్నాను, ఏ పార్టీ కూడా తన ఉనికి గురించి ప్రయత్నం చేస్తుంటాను కానీ తుడుచుకుపెట్టిపోతే నేను అనలా. నా అనుభవం ప్రకారం నేను అట్లానే మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. ఇంకోటి కూడా చెప్పా, మీరు దక్షిణ భారతంలో ఒక సీటు గెలిచారు, ఉత్తరంలో ఒక సీటు గెలిచి ఈనాడు అధికారంలోకి వచ్చేదాకా ఎదిగారు. ఆ విధంగా ఉడదొడుకుంటే పార్టీలు ఏదో ఉంటాయి. మేము దానికంటే ఇప్పుడున్న పరిస్థితులు, నేను చెప్పబోయేదంటే ఇప్పుడున్న పరిస్థితులు లేదా, మీరు నెక్స్ట్ ప్రత్యామ్నాయ దానికి అనుగుణంగా కొప్పుల గారు ఈశ్వర్ గారు అన్నట్టున్నారు, మీరు ఎదగలేరు. అందుకని నేను కళ్ళా అని చెప్పాను. కళలు కంటేనంటే ఊహించుకోవడానికి తృప్తి పడవచ్చు లేదా, ఏమి తర్వాత లేచినట్టే లేదనుకోవచ్చు, కానీ కళ్ళ అంటే అసాధ్యం అనేది మాట. అది ఒక కాలర్ ఉన్నారు హైదరాబాద్, సాంబశివరావు గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే చెప్పండి. పెద్దలందరికీ నమస్కారం అండి. బీజేపీ పార్టీ రాజకీయంగా ఒంటరిగా పోటీ చేస్తాను అనేది వాళ్ళకున్న ఆశయత అవుతుందని భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీ మీద, బీజేపీ మీద ఎంతో ఆశలు పెట్టుకుని వీళ్ళు ఏదో చేస్తారని చెప్పి ఏకపక్షంగా గెలిపిస్తే దేశం మొత్తం కలిసి వీళ్ళు చేసే విధానాలు కానీ చేసే పనులు కానీ ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవండి. ఏదో ఆశలు కల్పించి ఏదో చేస్తాం ఏదో చేస్తాం అని చేసిన మాటలో గారడీ పెడితే ఇంతవరకు మనం సమైక్య రాష్ట్రంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన తర్వాత ఇవ్వాల్సిన ఏ రకమైన ప్యాకేజీల విషయంలో కానీ, ఇవ్వాల్సిన నిధుల విషయంలో కానీ, మిగతా ప్రత్యేక హోదా విషయంలో కానీ అన్ని ఎట్లా వస్తారు? ఏ రకమైన నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాల్లో వీళ్ళని భాగస్వామ్యం చేసేది లేదు రాష్ట్రంలో. ప్రతిపక్షాలను రాష్ట్రాలను అట్లా విఫలం చేస్తున్నారు మన డీసీ. ఏ రకమైన డెవలప్మెంట్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మతాల మధ్య కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా కేంద్ర మంత్రులు, పార్టీ దేశ దేశానికి సంబంధించిన పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు. ఏమి కరెక్ట్ గా అనిపిస్తలేదు సార్. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడదాం. అనిల్ గారు, రాష్ట్రంలో రెండే పార్టీలు ఉంటాయని ఆఫ్ ద రికార్డో లేకపోతే అఫీషియల్ గాను అఫీషియల్ గాను అందరి రికార్డు కూడా చెప్పాను కదా, తెలంగాణ రాష్ట్రంలో నాయకులు గాని మంత్రులు గాని జాతీయ పార్టీ చాలా గొప్పది, మాకు చాలా చరిత్ర ఉంది, మేము పోరాడుతా అంటారు. నిన్న మనతో మాట్లాడుతూ బట్టి విక్రమార్క గారు కూడా 2019 ఎన్నికల్లో మేమే ప్రత్యామ్నాయం అంటే ఎవరికి వాళ్ళు ప్రత్యామ్నాయం అంటున్నారు తప్ప టీఆర్ఎస్ వాళ్ళు కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఎవరనలే అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో 2019లో వస్తుంది, నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే వీళ్ళు చేసిన టాల్ ప్రామిసెస్, ముఖ్యమంత్రి గారు చేసిన ఆ బిగ్ ప్రామిసెస్ అయ్యాక ఈ 2-bedroom హౌసెస్ కానీ ఆయన చేసినాయి. మొన్నటి ఇరిగేషన్ చూసుకున్నామండి, ఇరిగేషన్ ఈజ్ వెరీ అంటే సేల్స్ మెన్గా ఈజ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. నేను చూసి నేను కూడా నేను ప్రెజెంటేషన్ మొత్తం 2.5 hours ఉంటుంది. అందరూ జైహో అన్నారు కదా, అదే నేను కూడా జైహో అని అంటున్నాను. పారిపోయారని వాళ్ళు అన్నారు, నేను చెప్తాను, నేను అక్కడికి వస్తాను. 2 hours 50 minutes ప్రెజెంటేషన్ చాలా అద్భుతంగా అద్భుతమైన ప్రెజెంటేషన్. నేను నిజంగా కూడా ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేస్తున్నాను. ఒక సేల్స్ మెన్గా ఒక ప్రోడక్ట్ని ఇట్లా మొన్న అట్లా అమ్మేసిన తర్వాత కమిషన్ తీసుకొని వెళ్ళిపోతారు. రేపు పొద్దున జరిగేది ఎవరికి ఆ ప్రోడక్ట్ బాగా ఉండదు కాబట్టి
కమిషన్ ఒక సేల్స్ మ్యాన్ గా ఒక కమిషన్ తీసుకొని వెళ్ళిపోతారు ముఖ్యమంత్రి గారు నేను అనట్లేదు సేల్స్ మ్యాన్ గా ఎస్బి చాలా అద్భుతంగా ప్రెజెంటేషన్ షోకేస్ చేశాడు ఇవాళ ఇది ప్రతిపక్ష పార్టీలకు అవకాశం లేకుండా చేశారు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏమడిగింది కాంగ్రెస్ పార్టీ మాకు కూడా సభలో అవకాశం ఇవ్వాలి మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు మేము కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాము మీరు ఏదైతే చెప్తారో దానికి మరి నిజమా అది అబద్ధమా నిజమా ఇవాళ వన్ సైడెడ్ అయిపోతుంది ఇవాళ మొత్తం వన్ సైడెడ్ అయిపోయింది ఇవాళ డెఫినెట్ గా ఇవాళ నాకు సమాధానం చెప్పాలండి వీళ్ళు ఇందిరాసాగర్ గురించి చాలా పెద్ద ఇందిరాసాగర్ అనేది ఏడు మండలాలు మీరు పూర్తిగా ఇరిగేషన్ సబ్జెక్ట్లోకి వెళ్ళదు కాంగ్రెస్ పార్టీ తరఫున కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు వారు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు కూడా పనిచేశారు సభలో ప్రజెంట్ చేసిన దాన్ని నువ్వు బయట ఉండి సేల్స్ మ్యాన్ బయట ప్రజెంటేషన్ చేసి నువ్వు సేల్స్ మ్యాన్ అను వీధిలో అమ్ముకునే వాడని ఒప్పుకుంటారు బట్ ఒక శాసనసభ ఉంటే సభలో మాట్లాడిన వ్యక్తిని కించపరచడం యాస విద్యా దోస్ వర్డ్స్ ఇట్ ఇస్ ఎందుకు యూజ్ చేశాను ఇక్కడంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కమిషన్లు తీసుకున్న రాజీవ్ సాగర్ పైపుల వేశారు అదే ఒకటి ఏమి కాదు ప్రపంచమంతా అహోహం మీరు సేల్స్ మ్యాన్ అంటే మీ మీదనే ఇప్పుడు పైకి చూసి ఉమ్మేస్తే మీ మొహం మీద పడుతుంది అట్లనే అవుతుంది ఆయనకేం కాదు ఆయనకేం కాదు కేసీఆర్ ఏం కాదు కాబట్టి అటువంటి ఓట్స్ మీరు యూజ్ చేయకూడదు శాసనసభ్యులుగా మీరు చేసిన వాళ్ళు కాబట్టి అటువంటి ఓట్స్ యూజ్ చేయొద్దు సైద్ధాంతికంగా బీజేపీ దగ్గరికి వస్తుంది సైద్ధాంతికంగా మొదటి నుంచి బీజేపీతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు అనవసరంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల చాలా మంది దూరం అయిపోయారు మళ్ళీ వాళ్ళ ఓటు బ్యాంక్ని తిరిగి తెచ్చుకోవాలన్నా కార్యవర్గాన్ని మళ్ళీ బలోపేతం చేసుకోవాలన్నా మనం విడిగానే వెళ్ళాలి నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు ఎన్నికలు కానివ్వండి తర్వాత కానివ్వండి అన్నట్టుగా నేను మొత్తం కార్యవర్గంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ దగ్గర నుంచి అందరూ దాదాపుగా అదే మాట చెప్పారు సో ఇక్కడ దోషం మిమ్మల్ని చేస్తున్నట్టు కదా బీజేపీ ఒక రాజకీయ పార్టీని ఇంకొక రాజకీయ పార్టీ దోషిగా చేయాలనుకున్నా చేయాలనే ప్రయత్నం చేసినా ప్రజల దృష్టిలో వాళ్ళే దోషులే వెళ్తారు వాళ్ళు ఎదగడానికి కొరకు వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటే తప్పలేదు కానీ ఇంకొక రాజకీయ పార్టీని ఇంకొక రాజకీయ పార్టీ దోషులుగా చేయడానికి స్కోప్ ఉండదు స్కోప్ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండే అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ మేము అధికారులు రాలే అధికారంలో వచ్చింటే ఒకరికొరం ఇచ్చిపుచ్చుకునే దాంట్లో తేడాలు వస్తే మాట్లాడుకోవచ్చు ఎలక్షన్ల పోటీ చేసినా సీట్ల పంపకం దగ్గర అన్ని ఓటమే జరిగింది ఇరుపక్షాలకు ఉంటుంది కదా అది సీట్ల పంపకాల దగ్గర ఒక పక్షం ఉంటుంది కదా ఇరుపక్షాలు ఆమోదించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే కదా ఎన్నికల పొత్తు అనేది గురించి కూడా రెండు రోజులు లీడ్ చేయకుండా ఆపడము ఇది ఎన్నికలప్పుడు ఇది సహజంగా జరుగుతాయండి ఎన్నికల పొత్తు అన్న తర్వాత ఏ రాజకీయ పార్టీతో పొత్తు జరిగినా ఇది జరిగింది కాంగ్రెస్ టీఆర్ఎస్ చేశారంటే నేను పైన వాళ్ళు బలవంతంగా కలపాలని ప్రయత్నం తప్ప ఇక్కడ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు మీ ఇక్కడ కానీ వాళ్ళ అధ్యక్షుడు కానీ ఎవరికి మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకతతోనే వాళ్ళ వరకు కూడా పనిచేశారు మొన్న ఎలక్షన్స్ విడిగా వెళ్ళారు చాలా సంతోషం వాళ్ళు సుతాగా ఎదగడానికి కొరకు నిర్ణయం తీసుకుంటే చాలా స్పష్టత ఇచ్చి ఎస్ 100% అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా మేము బోద్ధ పార్టీ హ్యాపీయా ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీతో కలిసి ఉంటేనే హ్యాపీగా ఉంటారని వాళ్ళు అనుకుంటే పొరపాటు అది అది అన్హ్యాపీగానే ఆ సందర్భాలు వేడి కలుస్తారు ఎవరైనా ఎందుకంటే ఇప్పుడు నాకు అవకాశం వస్తే వారికి రానప్పుడు వారు బాధపడుకుంటుంటారు ఒక విషయం నోరుగోరు త్యాగాలు చేసుకోరు కదా నిన్నటి సమావేశం రాజకీయ పార్టీ సొత్తాగా ఎదగాలనుకుంటుంది సొత్తాగా నిలబడాలనుకుంటుంది బలపడాలనుకుంటుంది తెలుగుదేశం పార్టీ ఒక నిర్మాణపరమైనటువంటి ఒక బలమైన వేదిక ఇది దాన్ని అంత ఈజీగా తీసేస్తే కాదు అది 17 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ ఇవాళ మొన్న సభ్యత్వం చేసినప్పుడు కనీసం ఒక 20 లక్షల క్రియాశీల సభ్యత్వం ఆన్లైన్ కాదు డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చి కార్డు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అంత నిర్మాణం ఉంది బూత్ కమిటీలు ఉన్నాయి గ్రామ కమిటీలు అనుకుంటే వాళ్ళు బలహీనలే తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర ఘనం అని చెప్పుకోవడమేనా తెలుగుదేశం పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి మీరే చూస్తారు కదా మీరే మేము అంత గొప్పగా వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు కానీ భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో మీరే చూస్తారు అది కనుక ఏ రాజకీయ పార్టీ ఎవరికెవరు తక్కువ అని ఎవరు అనుకుంటే పొరపాటు చరిత్ర ఉంది ఇప్పుడు మీరు గెలుపు ఓటములు ఉన్నాయి చర్చించని విషయాలు మీరు దోషి అనే పదం వాడి దాన్ని ఎక్కడ కూడా మా కార్యవర్గంలో తెలుగుదేశం పార్టీ దోషి అని ఇప్పుడు డైరెక్ట్ గా దొంగతనం చేసాడు అంటే దొంగ అక్కర్లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల ఈ పరిస్థితి వచ్చింది మోడీ గాలున్నా ఇక్కడ మనకి గెలవలేకపోయాం కనీసం మినిమల్ సీట్లు రాలేకపోయాయి అదే చెప్తున్నాను తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దంటే తెలుగుదేశం పార్టీ దోషి అని మేము చెప్పినట్టు కాదు అది ఫస్ట్
ఒక రాజకీయ పార్టీ స్వతంత్రంగా ఎదగాలని కోరుకోవడం తప్పు కాదు. ఎదగాలనుకున్నప్పుడు గత 30 సంవత్సరాల నుంచి మేము మధ్య మేము ఎట్లా ముందుకు పోవాలనే దాంట్లో మేము చేస్తున్నాం. అంత మాత్రాన మేము ఏదో టీడీపీ పార్టీని దోషి అన్నట్టు టీడీపీ పార్టీని దూషించినట్టు పొత్తు పెట్టుకోకపోతే తప్పు చేసినట్టు ఇది క్రియేషన్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. మేము ఒక ప్రత్యామ్నాయ శక్తిగా రేపు 2019 అధికారంలోకి వచ్చేందుకు ఎదిగేందుకు కావాల్సిన ఒక రాజకీయ ప్రణాళికను తయారు చేసుకుని ముందుకు వేసేందుకు మా కార్యాచరణ మేము సిద్ధం చేసుకుంటాం. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సీజన్ నడుస్తుంది, ముఖ్యమంత్రి గారి సభలో కానివ్వండి తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయట రేపు పబ్లిక్ లోకి వెళ్ళి ప్రెజెంటేషన్ ఇస్తా ఉంటున్నారు. మురళీధర్రావు గారు కూడా ప్రెజెంటేషన్ సిద్ధమవుతున్నారు కదా, కేంద్ర కార్యక్రమాలన్నీ వివరించడానికి. అయిపోయింది ఏం లేదండి, మొన్న మా జాతీయ కార్యవర్గ సమావేశంలో జరిగిన దాని మీద కేంద్ర ప్రభుత్వం ఏమేమి ఏ రాష్ట్రాలకు ఏమిస్తున్నది ఎలాంటి పథకాలు తీసుకునేది దానివల్ల ప్రజల్లో ఏ విధంగా పోయినాయనేది అనేది నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒక 2 అవర్స్ అయింది అయిపోయింది. నిన్న కార్యవర్గంలో పెట్టారు అయిపోయింది అది. మేము రేపు మా యొక్క మేము కేంద్రం తీసుకున్న పథకాలు కావచ్చు కేంద్రం చేస్తున్న పనులు కావచ్చు అవన్నీ తీసుకొని ప్రజలకు వెళ్ళేటందుకు మా యొక్క రాజకీయ కార్యాచరణ మేము తయారు చేసుకుని మేము ముందుకు పోతున్నాం. రేపు 14th అంబేద్కర్ పుట్టినరోజు నుంచి దాన్ని కంటిన్యూ చేయాలి. పంచాయతీరాజ్లో ఏ విధంగా నిధులు గ్రామ పంచాయతీలకు ఎట్లా నిధులు ఇస్తున్నాం, దేశంలో మేము పెట్టిన బడ్జెట్ కానీ మేము ఇస్తున్న నిధులు కానీ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా ప్రజలలో తీసుకుపోయి మేము దాన్ని బలోపేతం చేసుకోవాలని ముందుకు పోతున్నాం. ఇది మా పార్టీ వైపు నుంచి. దీంట్లో మేము ఏ రాజకీయ పార్టీని విమర్శించాలి? ఈ కాన్ఫిడెన్స్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏమిటి మిమ్మల్ని బలపరుస్తుంది అని అంటే అంటే సొంతంగా ఎదగగలము సొంతంగా రేపు అధికారంలో కూడా రాగలము అన్న ఆత్మవిశ్వాసం ఏమిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ? దేశవ్యాప్తంగా ఇవాళ మేము కేంద్రంలో అధికారంలో ఉండి కూడా అనేక బిల్లులు పెండింగ్ లో ఉండి స్వతంత్రంగా మేము నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి దేశవ్యాప్తంగా మేము స్వతంత్రంగా ఎదగాల్సిన అవసరం ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే మాకు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో పూర్తి అంటే ఇప్పుడు పార్లమెంట్లో పూర్తి మెజార్టీ ఉన్నా రాజ్యసభలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ అన్ని సీట్లు వచ్చినందుకు దానికంటే ఎక్కువ సాధించేందుకు ఇప్పుడు రాష్ట్రాలు ఎక్కడైతే మేము బలహీనంగా ఉన్నామో ఎక్కడైతే మేము అధికారంలో రాలేని పక్షంలోనో అక్కడ కొత్తగా అధికారంలోకి వచ్చేందుకు కావలసిన రాజకీయ పునరేకీకరణ మనం చేసుకొని ముందుకు పోవాలనే దాంట్లో ఇది మేము ఒక పద్ధతి బట్టి మేము ముందుకు పోతున్నాం. ఇందులో వేరే పార్టీని దోషిగా మేము కన్ఫ్యూజన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఎదుగుతా ఉంటారు. ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు మిత్రపక్షంగా ఉండి రేపు టీఆర్ఎస్ కు దగ్గర అవుతామని చూస్తుంది అంటే ఏం జరగబోతోంది అని ప్రజలకు ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? అసలు వేరే పార్టీలు అక్కర్లేదు రాజకీయ పునరేకీకరణ మేము అక్కడే ఉంటామేమో మీరు అంటారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, నేను దాన్ని రిఫ్యూజ్ చేయదలుచుకోలేదు. మేము కొత్తగా వచ్చిన పార్టీ తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమం సరే ఎవరేమనుకున్నా అనిల్ గారు అంటారు 6 నెలల్లో అయిపోతుంది 7 నెలల్లో రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. దాన్ని మనము ఊహాగానాలు చేసి చెప్పడం కాదు. ఎందుకన్నానంటే నేను ఇప్పుడు మొన్న పార్లమెంట్ లో మాట్లాడుతూ ఎంపీ జితేందర్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు నిధుల గురించి. కేంద్రం ఏదైతే ప్రామిసులు చేసిందో తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రంతో పాటు చట్టంలో రావాల్సిన హామీల గురించి, మీరు కేవలం ఏపీకి మాత్రం ఇచ్చాలి ఇష్టం చదువుతారా మమ్మల్ని పట్టించుకోరా అని చాలా సీరియస్ గా ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ ఎట్లా ఉన్నాయి సంబంధాలు అనే దానికోసం నిన్న ఆ ప్రశ్న అడిగాను. ఒకసారి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా పొగుడుతారు, ఒకసారి విమర్శలు చేస్తారు. సంబంధాలకు నిధులకు సంబంధం లేదండి, అది రైట్. నిధులు తెచ్చుకునేది ఇచ్చేది వచ్చేది రైట్. అది తర్వాత సంబంధాలు అంటే బాగున్నాం కాబట్టిలేదు వాళ్ళు ఏమి చేయకుండా అంటే మనం ఊరుకుండాలంటే అది కాదు. జితేందర్ రెడ్డి గారు మాట్లాడింది పార్లమెంట్లో అదే, నేను ఇంత పెద్ద చేతాంత లిస్ట్ అవుతాను ఆంధ్రప్రదేశ్కి. విభజన చట్టంలో ఉన్న వారిని హైకోర్టు ఇవ్వలేదు మాకు, తర్వాత కొన్ని సంస్థలను విభజించలేదు, పరిపాలన పరంగా మాకు కష్టం అవుతా ఉంది. మీరేమో ఆంధ్రప్రదేశ్కి అందించాము ఇచ్చామని చదువుతా ఉన్నారు కాబట్టి మా పరిస్థితి ఏంది అని చెప్పి గట్టిగా నిలదీసలేదు. అది ఒక ఆస్పెక్ట్. తర్వాత ఇప్పుడు మేము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతో మాకు గొడవ పెట్టుకోవాల్సిన అవసరం మాకేముందండి? మేము రాష్ట్రాన్ని మేము ఫస్ట్ మనం పునర్నిర్మించుకోవాలి. ఆ దిశలో కేంద్రంలో భాగమయ్యేటప్పుడు గొడవ పెట్టుకోవడం ఎందుకంటారా? నేను అవునని చెప్పాను, అడుగుతున్నా. మీరు స్టేట్మెంట్ ఇవ్వలేదు జగన్. మీరు ఎందుకు వచ్చింది క్వశ్చన్? డెఫినెట్ గా లేదని చెప్పచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ రీజనల్ పార్టీస్ లేదా అవసరాల దృష్ట్యా. ఇప్పుడు తమిళనాడు తీసుకోండి, ఏఐడిఎంకే అన్ని ఉన్నాయి, అన్ని పార్టీలు చేస్తారు కేంద్ర ప్రభుత్వం. స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది మాకు అవసరం లేదు అని చెప్పేసి. ఒకవేళ మాకు మేము శత్రుపక్షం ఏం కాదు బీజేపీ, ఇప్పుడు మరి ఎందుకన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు మరి ఆయనకు సంబంధాలు బెడ్స్ కొడుతున్న వీళ్ళే బెడ్స్ కొట్టిస్తున్నారా ఏమో మాకు తెలియదు. ఇప్పటిదాకా వినండి, మేము కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు విమర్శించాం, మీరే చెప్పారు జితేంద్రుడు గట్టిగా వాదించారని చెప్పేసి. ఒకవేళ నిజంగా ఏదైనా వాళ్ళు చంకల దూరాలనుకుంటున్నప్పుడు లేదా అటువంటి పనులు చేయరు ఎవరైనా కానీ,
కాబట్టి మేము స్పష్టంగా అన్నాము, క్లారిటీ ఉంది. మాకు ప్రస్తుత పరిస్థితులు లేదా మాకు వచ్చే నిధులను తీసుకోవడానికి గట్టిగా పోరాడతాం. ఒకవేళ మీరు అన్నట్టు మీకు జవాబు కావాలనుకుంటున్నట్టంటే, మాకు శత్రుత్వం లేని కేంద్ర ప్రభుత్వం మిత్రుత్వంతో మేము కలుద్దాం అంటుంటే దాంట్లో తప్పేముందన్న, దాంట్లో తప్పేం లేదు. దాంట్లో ఏమి అని మీరు ఇప్పుడు ఒకప్పుడు మేము టీడీపీలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు పువ్వు పెడుతున్నావా ఇంత పువ్వు పెడుతున్నావా అని టీడీపీ ప్రచారం చేశారు. మేమే ప్రచారం చేసాం బీజేపీ పువ్వులు తీసుకొని ఎన్నికలైపోతే ప్రభుత్వం స్టేట్. సో కాబట్టి ఏంటంటే ఈనాడు ఉన్న పరిస్థితులు లేదా మనము దేనినైనా కానీ అసాధ్యమని ఇప్పుడు అనుకోకూడదు. కాకపోతే మాకు ఇప్పుడు అవసరమైతే లేదు, మలమాలు చెప్పడం కూడా జరిగింది. కేంద్రానికి అవసరం ఉండొచ్చు, లెఫ్ట్ రైట్ ఇద్దరితో కూడా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కూడా రాజ్యసభలో బలం కావాలి, చాలా అంశాలు ఉంటాయి. స్వతంత్రం కావాలంటే బలంగా మాట్లాడలేదు, అసెంబ్లీకి వెళ్ళాలి కదా. నమస్కారం గారు. నమస్కారం అండి. ఇంకోటి కూడా చెప్పాను నేను. సంసార గారు నమస్తే. ఇప్పుడు మాకున్న సామాజిక వ్యవస్థలో ఉన్న ఓట్ బ్యాంక్. శ్రీధర్రెడ్డి గారు శ్రీధర్రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో నమస్కారం అండి. రిషి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ప్రత్యాన్యాయం అని చెప్పారు కదా ఇంత ముందు, 2009 పక్కా టీఆర్ఎస్ అండి. అది అంతేనా? కంపల్సరీ, ఎందుకంటే వేరే ఆల్టర్నేటివ్ లేదు. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇప్పుడు మన కేటీఆర్ గారు కానీ మన కేసీఆర్ గారు కానీ చేసే పనులను బట్టి మొన్న కాంగ్రెస్ ఒక చిన్న సభ్యం చేసింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావాలి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము కూడా ఇస్తామని అన్నారు కదా. ఎందుకు చర్చలో పాల్గొనలేదు అనేది అందరి ప్రజలలో ఉన్న మాట ఇది. వాస్తవం వాళ్ళు ఒప్పుకోవాలి చెప్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ. అంటే మీరు చర్చ ప్రెజెంటేషన్ పెట్టేసి వెళ్ళిపోతే మేము అడగడానికి అవకాశం ఎక్కడ ఉందని వాళ్ళు. వాళ్ళు చర్చలో ఫస్ట్ పాల్గొనాలి కదా, ఉంటే కదా వాళ్ళు చెప్పడానికి. టాక్టికల్ మిస్టేక్ అంటే సభలో ప్రజెంట్ చేశారు, ఇట్ ఇస్ లైక్ ఎ స్టేట్మెంట్. స్టేట్మెంట్ అయిన తర్వాత మీరు యూ కెన్ సీక్ క్లారిఫికేషన్ ఆ ఆపర్చునిటీ పోయి. మీకు అనుమానం ఉంటే ఆ ప్రజెంటేషన్ మీద లేదా మీరు క్లారిఫికేషన్ అడిగేది ఉంటారు, అడగకుండా ఎందుకు వెళ్ళిపోయారు. ఒక విషయం, మొన్న వరంగల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 51% టీఆర్ఎస్ కోట వచ్చినాయి. ఓకే, అంతకుముందు జరిగిన అక్కడే పార్లమెంట్ పెద్దిరెడ్డి గారు ఉన్నారు వారు ఇన్ఛార్జ్గా, పార్లమెంట్ ఎన్నికలలో 70% దాకా వచ్చినాయి, 5 లక్షల ఓట్లతో గెలిచినారు టీఆర్ఎస్. టీఆర్ఎస్ అంటే ఈ మధ్యలో ఏం మారిందండి, 2 ఏళ్ల గవర్నమెంట్లో 500 నుంచి 2000 వంచిన ఉన్నాయి. అంటే నీ గవర్నమెంట్ మీద నువ్వు చేసిన పనులు నీకు నమ్మకం లేదు. నువ్వు నమ్మకం ఉంటే ఎవరిచ్చారు? టీఆర్ఎస్ పార్టీ అధికారుల అధికారుల చేతులు కట్టేసి, పోలీసుల చేతులు కట్టేసి. ఒక్క నిమిషం, కోటి మంచి మీరు మొన్నటికి ఇవాడికి దాదాపు 19% ఓట్లు కోల్పోయి అంటే 2 నెలలు పట్టలేదు. కాబట్టి నేను చెప్తున్నా ప్రజలు ఎప్పుడు కుప్ప ఊడే కుక్కులే తెలియదు. కాబట్టి ఇవాళ అధికారం ఉన్నది కాబట్టి మీరు అంటే నేనైనా ఒక మంచి పని చేస్తే మీ యొక్క ప్రభుత్వం చేసిన పనుల మీద ఓటు అడగచ్చు కదా. సో రేటు పెంచినా ఓటు పర్సంటేజ్ తగ్గిందన్న కాన్ఫిడెన్స్ మీరు అధికారంలోకి వస్తారు? నేను అదే అంటున్నా, దానికి జవాబు లేదు వాళ్ళ దగ్గర. లైవ్ షో లో బ్రేక్ అబద్ధం చెప్పుకోనండి, షో కంటిన్యూ అవుతుంది. స్టేట్యూ తీసుకోండి. అబద్ధమని ప్రజలే రుజువు చేశారు, ఇంకా మీరు వేరే ఏం రుజువు చేస్తారండి? ఏం రుజువు చేస్తారు చెప్పు. మీరు ఒక ఆడలకి ఎందుకు కొట్టుకుంటారు వేణుగోపాల్ రెడ్డి గారు? కానీ నమ్మకాన్ని పెంచుకోండి, అదే విధంగా మీరు ఖర్చు పెంచండి. ఎన్నికల ఖర్చు తెలంగాణ రాకముందు ఏం చెప్పారు? ఎన్నికల ఖర్చు తగ్గిస్తామని చెప్పారు. కానీ తెలంగాణ వచ్చినాక ఎంత ఎన్నికల ఖర్చు పెంచుతున్నారు, ఎట్లా లాబింగ్ చేస్తున్నారు? అది మీరే పెంచుతున్నారు. ఎన్ని వేల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల సీజన్ నడుస్తుంది అనిల్ గారు. ఇప్పుడు జనంలోకి పబ్లిక్ లోకి వెళ్తా ఉంటారు మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో. సరే, అసెంబ్లీలో ఎందుకు ఇవ్వలేదు అనే కారణాలు మీరు చెప్తున్నారు, పారిపోయిన వాళ్ళు అంటారు, అది పక్కన పెట్టండి. ఇప్పుడు జనంలోకి వెళ్ళి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎట్లా ఇస్తారు? మేము ఏమంటున్నానంటే 2.5 గంటల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నేను కూడా చూసాను. ఎస్, ఇది కేసీఆర్ గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉందని నేను చెప్తున్నాను. అద్భుతంగా ఎట్లుందంటే, ఇవాళ గోదావరి జలాల గురించి ఆయన మాట్లాడాడు. కాళేశ్వరం ఎందుకు కడుతున్నాము, కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎందుకు ఇస్తున్నాము, గోదావరి ఓన్లీ 2 మినిట్స్ నేను చెప్తాను, దీని గురించి చెప్తాను, ఓన్లీ 1 మినిటే చెప్తాను. గోదావరి జలాలు కాళేశ్వరం దగ్గర ఎన్ని వస్తున్నాయి, టోటల్ డిశ్చార్జ్ అక్కడ ఎంత ఉంది, టోటల్ డిశ్చార్జ్ పోలవరం దగ్గర ఎంత ఉంది, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మాట్లాడాడు. 2600 టీఎంసీ నుంచి 3000 టీఎంసీ వరకు యావరేజ్ తీసుకోండి, 50 ఏళ్ళ యావరేజ్ తీసుకొని, ఈ టీఎంసీ అనేది గోదావరి జలాలు మొత్తం అలా సముద్రంలో కలుస్తున్నాయి కాబట్టి గోదావరి జలాలనే మేము యూజ్ చేసుకొని ఇవన్నీ అన్ని డిస్ట్రిక్ట్స్లకు మేము నీళ్ళు ఇస్తున్నాం అని అంటున్నాం. ఎస్, అదే కాకుండా నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాను, గోదావరి జలాలనే యూజ్ చేసుకోండి, ఎందుకంటే సముద్రంలోకి 3000 టీఎంసీ పోతుంది, మీరు కూడా దాన్ని యూజ్ చేసుకోమని చెప్పిన, దానివల్ల పట్టిసీమ కూడా ఇవాళ అభినందించాడు. మరి నేను ఒకటి అడుగుతున్నాను, పాలమూరు రంగారెడ్డి తీసుకుందాం. పాలమూరు రంగారెడ్డిలో కృష్ణా వాటర్స్ గురించి నువ్వు ఎందుకు చెప్పలేవు?
కృష్ణ వాటర్స్ ఒక్క నిమిషం లెట్ మీ ప్లీజ్ మీరు రేపు ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇవన్నీ ఎలాగో మాట్లాడతారు అసెంబ్లీలో ఇచ్చారు అబద్ధాలు మాట్లాడారు నిజాలని మీరు చెప్తారు ఏ ఫామ్ లో మీరు ప్రజల్లో లో అలకేట్ చేస్తూ ఎన్ని టీఎంసీ ఎక్కడ తీసుకుంటాము 90 TMC 811 టీఎంసీ ఉందండి కృష్ణా వాటర్స్ లో మా అలకేషన్ చెప్తున్నాం మేము ఫర్గెట్ అబౌట్ 800 కమాండ్స్ మన తెలంగాణకు వచ్చింది 298 TMC 298 TMC రఫ్లీ 300 ఆ 300 TMC మేమన్నాం రంగారెడ్డి పాలమూరికి ఇప్పుడు ఎందుకంటే జూరాలకు 17 తర్వాత కలవకుర్తికి 25 ఎన్ని పోతుంది ఎన్ని మిలియన్ ఇంకా 200 చెప్పింది ఎట్లా సాధ్యం చేస్తారు దాని గురించి నేను అడగట్లేదు మీరు అబద్ధాలు అంటున్నారు దాని గురించి అడగట్లేదు మీరు తెలంగాణ కాంగ్రెస్ ప్రజల్లోకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వెళ్తా ఉంటారు చెప్పండి నేను అడిగాను డెఫినెట్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వెళ్తాం ముఖ్యమంత్రి అబద్ధాలని ఎక్కడ పెడతామని మా హైకమాండ్ పీసీసీ డిసైడ్ చేస్తారు ఒకటి ఈ విషయం గురించి గూగుల్ సెర్చ్ లో చాలా చక్కగా అన్ని కూడా ప్రజలకు చర్చకు ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మనం పెద్దగా అయితే ఒకటి ఏంటంటే సాధ్యాసాధ్యాలు పైన అందరి అభిప్రాయాలు ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకోవాలి దానిపైన చాలా అభిప్రాయాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఒక కాళేశ్వరం ఉంది 6000 MW విద్యుత్ కావాలని చెప్పేసి అన్నారు మొత్తం కలుపుకుంటే 200 TMC మనం వాడుకుంటున్నాం కనుక కోటి ఎకరాలు కాంగ్రెస్ తో పాటు టీడీపీ కూడా బాయ్కట్ చేసింది కదా మీరు కూడా అట్లాంటి కార్యక్రమాలు ఏమన్నా పెట్టుకున్నారు ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయో దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలో తప్ప కూడా చెప్పడం ప్రయత్నం చేస్తాం రాష్ట్ర ప్రయోజనం చెప్పడం ప్రయత్నిస్తాం ఎందుకంటే ఇది ఏ ఒక్కరిది కాదు ఇలా పట్టింపులవాల్సిన అవసరం కూడా లేదు మంచి సలహాలు ఇచ్చినట్టు ప్రభుత్వం స్వీకరిస్తా చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రాథమికంగా ఏ రాజకీయ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నా కూడా ఒక మంచి ప్రాజెక్ట్ కడతా ఉన్నప్పుడు దాన్ని స్వాగతించాల్సింది దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు ఒక సాగునీటి ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకొచ్చి పొలాలకు ఇస్తా అన్నప్పుడు ఎవరు కూడా వ్యతిరేకించారు మేము వ్యతిరేకిస్తాం ఉన్నాం నెంబర్ వన్ సభలో ఉన్నంత మాత్రాన వాళ్ళు చెప్పిందంతా మేము ఆమోదించినట్టు కాదు దీనికి సాంకేతిక నిపుణులు ఉన్నారు తర్వాత మా కూడా మా వెదర్ శ్రీరామ్ గారు ఉన్నారు ఇప్పుడు మా కేంద్ర జలసంఘంలో పనిచేస్తున్నారు మేము ఇంతకుముందే పాదయాత్రలు చేసి దాని మీద మొత్తం గోదావరి మీద కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చాం నిన్న కాంగ్రెస్ పార్టీ మీద కేసీఆర్ గారు సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగిండు వాళ్ళు ఏ విధంగా తల దగ్గర పని మొదలు పెట్టకుండా తోగ దగ్గర ఏ విధంగా పెట్టిండ్రు 1000 కోట్లు ఎట్లా నష్టం చేసిన దానికి ఈ రోజు వరకు ఏ ఒక్క కాంగ్రెస్ లీడర్ దాని జవాబు చెప్పలే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసుడు వేరు రాజకీయంగా వచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా కాంగ్రెస్ చేసిన ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ చేసిన నష్టాన్ని గోదావరి జిల్లాలో ఇచ్చిన ప్రాజెక్టుల మీద నష్టాన్ని ఆయన ఏకరువు పెట్టినప్పుడు తెల్లారి అది ప్రజెంటేషన్ తర్వాత అండి ఏ ఒక్క నాయకుడు కూడా ఆ స్పందించలేదు అంటే మీరు ప్రాణహిత మీద 8000 కోట్లు నష్టం చేసిండ్రు పైప్ లైన్ ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు పైప్ లైన్ చేసిన పూర్తి చేయండి అయిపోతుంది అయితే మేమేమంటున్నామంటే ఇప్పుడు డిజైన్ చేసిన ప్రాజెక్టులన్నీ ఏదైతుందో అంటే కేసీఆర్ గారు స్టేట్మెంట్స్ అంటే ఒక స్టేట్స్మెన్స్ లాగా మాట్లాడితే మనం అందరం స్వీకరిస్తాం దానికి రెండో అభిప్రాయం లేదు కానీ దాంట్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి ఎందుకు అంటే కట్టకింది పొలం పారకుండా తెలంగాణ ఉద్యమంలో మేము ఇదే చెప్పినాం కొస పొలాలలో నీళ్ళు తీసుకుపోతున్నారు ఖర్చు అనేది ప్రయట్ కట్టే కానే కాదు ఆ ఎక్కడైతే అవసరం లేని అంటే నీళ్లను వాళ్ళకి ఇష్టారాజ్యంగా ఇప్పుడు సిద్దిపేట కావచ్చు గజ్వేల్ కావచ్చు అందరికీ నీళ్లు రావాలని కోరుకుంటున్నాం కానీ అయితే ఒక నిమిషం అండి ఒక ముచ్చట క్లోజ్ చేయండి ఇది ఇంపార్టెంట్ పాయింట్ నేను చాలా డీటెయిల్ పోను అయితే నేనేమంటా అంటే మీరు ఎక్కడికైతే సిద్దిపేటకు కావచ్చు లేకపోతే సిరిసిల్లకు కావచ్చు లేకపోతే ఎక్కడ నిజాం సార్కు నీళ్ళు తీసుకుపోతున్నారు దాని ఖర్చు ఎంత ఉంటుందో తెలుసు కానీ తయారున్న కాలువలు మేము ఏఐబిపి కింద కాలువలు పూర్తి అయితే వరంగల్ జిల్లా నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లాలో ఫేజ్ 1 ఫేజ్2 700,000 ఎకరాలు రెడీ ఉంటే కాళ్ళకట్టకున్న నీళ్లు ఉంటే దానికి ఇవాళ డిజైన్ చేయాలంటే పరిస్థితులలో ఇవాళ మేము దాని ఆ విషయాల మీద ఇవాళ మేము ఖచ్చితంగా రేపు నిలదీయబోతున్నాం ప్రజలలో ప్రజెంటేషన్ కాదండి తయారు ఉన్న కాలువలకు నీళ్లు ఇవ్వకుండా తవ్వుకున్న కాలువలో నీళ్లు ఇవ్వకుండా మీరు దానికి ప్రయాణించినాక తీసుకుపోండి భట్టి గారు మాట్లాడుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత గారు కాదు కేసీఆర్ గారు కనుక ఇంజనీర్లతో సహా వస్తే వీఆర్ వెల్కమ్ ఆయన చెప్తాను సమాధానం అన్నారు ఆయన ఇది ఆడలేక పాత గదిలో పారిపోవడం మళ్ళీ ఒకసారి పారిపోయింది నిజంగా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రెసెంట్ చేస్తామన్నారు చేస్తారు మిమ్మల్ని అందరూ ఉండమన్నారు ఎవరైతే ఇది
కవిత ఆల్సో ఇదే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆమె. నువ్వు ప్రజెంటేషన్ చేసుకుంటా అన్నప్పుడు మామూలు పిలవండి మేము వస్తామని చెప్పాము. అది కేసీఆర్ నంబర్ వాళ్ళు అడిగారు. నీకు చేతగాక మాట్లాడడం నెంబర్ టూ. ఇప్పుడు కాళేశ్వరం గురించి పెద్దిరెడ్డి గారు మాట్లాడుతూ అక్కడ పవర్ గురించి మాట్లాడారు. 6,000 మెగావాట్లు అన్నారు. దానికి కావాల్సిందే 4,600 మెగావాట్లు నిన్న క్లియర్గా ఇచ్చారు. తర్వాత హనుమంతరావు గారు వరల్డ్ బ్యాంక్ నుంచి ఉన్న నిపుణులు, ఆయన ఇరిగేషన్ నిపుణులు, ఆంధ్రప్రాంతం చెందిన వ్యక్తి. ఆయన నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది 200 TMC వాటర్ లెవెల్ అత్యధిక వాటర్ లభ్యత కాళేశ్వరం దగ్గరనే ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు మంచి ప్రాజెక్ట్. డీటెయిల్స్ కాదండి, పొలిటికల్ సమాధానం ఏంటంటే ఇప్పుడు మేము గతంలో ఈ సీమాంధ్ర నాయకుల చేతిలో ఉన్న పార్టీలు ఏం చేశారంటే ఇంటర్ స్టేట్ పెట్టి పెట్టిన వాటిని ఆ పరిధిని తప్పించి లేదా మేము సానుకూలంగా పెట్టి పరిష్కారం చేసి మనకు వచ్చే వాటిని స్టోర్ చేసుకుందాం, ఒక 1 కోటి ఎకరాలకు ఇద్దామన్న దాని మీద లేదా వేణుగోపాల్ గారు. ఇది ఇవాళ లైవ్ షో. మరిన్ని పొలిటికల్ అండ్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.